ధైర్యంగా ఉండండి పిల్లలు, పిల్లలు ముఖ్యంగా మీరైతే దయచేసి సోషల్ చేసుకోవద్దమ్మా. చిన్నపిల్లలు మీరే బంగారం, దేశానికి రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు మీరే బంగారం. భావితరాలకి ఒక మంచి మార్గంలో మీరు చూపించాలి. మీరు ఇలా చనిపోవటం అంటే ఏమో ఒక పెద్ద, మీలో ఒక పెద్ద సైంటిస్ట్ తయారవుతారేమో. మీరు ఇప్పుడు చనిపోతే ఆ సైంటిస్ట్ మిస్ అవుతాడు. మీలో ఒక పెద్ద కంపెనీ యజమాని తయారవుతారు. మీరు కావాలని ఇలా చనిపోతే వాళ్ళందరూ లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే మనుషులు చనిపోతారు. మీరు అందరూ అది అర్థం చేసుకోండి. ఒక అంబానీ మళ్ళీ మీలో పుట్టచ్చు. లక్షల మందికి అవకాశం ఇస్తున్నారు అంబానీ గారు. అలాంటి వ్యక్తులు మీలో ఉండొచ్చేమో, ఎవరికి తెలుసు. ఈ రోజున ఏమీ లేదు ఒక క్యాండిడేట్కి, ఒక స్థాయికి రావచ్చు, ఎవరికి తెలుసు. ఏ పొజిషన్కి ఎవరు వస్తారు ఎవరికి తెలుసు. ఎక్కడికైనా వెళ్ళచ్చు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా, మీరు ఎవరు కూడా ఇలా చచ్చిపోవద్దు. మీరు దేశానికి శక్తి అవ్వాలి. చదువు ఒక్కటే మార్గం కాదు, ఎన్నో ఉన్నాయి మార్గాలు మనకి. మనందరం కలిసి మీకు ఏ సహాయం కావాలన్నా చక్కగా ఆడుకోండి, పాడుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఒక వయసు వచ్చేదాకా బాధ్యత తర్వాత తీసుకోండి, ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్. చచ్చిపోవటాలు ఇలాంటివి మాత్రం దయచేసి చేయొద్దు. తల్లిదండ్రులు కూడా ధైర్యంగా ఉండండి. ఎవరు కూడా భయపడకండి. మళ్ళీ రాయించండి ఎగ్జామ్స్, రాస్తారు వాళ్ళు, తప్పనిసరిగా పాస్ అవుతారు. పాస్ కాకపోతే అప్పుడు కూడా చూద్దాం, ఏంది ఒక సంవత్సరం పోద్దు ఏమైంది. 5 ఏళ్ళు చదివాను ఇంజనీరింగ్, నేను సిగ్గు లేకుండా చెప్తున్నా ఇప్పుడు మీకు. 5 ఏళ్ళు చదివితే అది చెప్పకూడదు, యాక్చువల్గా చాలా ఎఫెక్ట్ కూడా ఉంటుంది నాకు. సరే 5 ఏళ్ళు చదివితే నేను ఆ రోజు ఏదైనా చేసుకున్నాను అనుకోండి, నాకు ఇదైంది అని చెప్పేసి ఈరోజు నేను ఉన్నాగా. ఎందుకు మనం ఇలాగ అవ్వాలి? కొద్దిగా బాధపడిన వదిలేయండి. బాధ అనేది సూసైడ్ దాకా వెళ్ళకూడదు. సో మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని తల్లిదండ్రులకి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తర్వాత నేను మెసేజ్ లేని చూడలేదు. జై హింద్. అందరూ కూడా ధైర్యంగా ఉండాలని మరొకసారి చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా మాట్లాడదాం. పార్టీ, అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా ముందుకు రావాలి. ఇలాగా నాయకులు రాకపోతే పిల్లలు చాలా ఇబ్బందులు పడతారండి. దయచేసి మన్నించండి. మీరు అందరూ ముందుకు రావాలనే నేను మాట్లాడుతున్నా, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. తప్పు ఉంటే క్షమించండి. జై హింద్.